నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మెదక్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జిల్లాలో నకిలీ విత్తనాలపై తీసుకుంటున్న చర్యల గురించి వివరించండి. వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదాతలు దుక్కుకు సిద్ధం చేస్తున్నారు. తొలకరి వర్షాలు పడగానే విత్తనాలు విత్తుకేందుకు సన్నమవుతుండగా ఇదే అదనగా భావించిన విక్రయదారులు నకిలీ నాసి రకం విత్తనాలను అన్నదాతలకు వంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నకిలీలపై నజర పెట్టింది. మెదక్ జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక బృందంతో తనిఖీ చేపడుతున్నారు. తాజాగా నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడియాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా స్థాయిలో 4 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక జిల్లా స్థాయి పోలీసు అధికారి, ఒక వ్యవసాయ శాఖ అధికారి సిబ్బంది ఉంటారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో సుమారు 275,000 ఎకరాల వరి సాగు చేయనట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 8,000 ఎకరాలు, పత్తి 42,000 ఎకరాలు, పెసరు 3,500 ఎకరాలు, సోయాబీన్ 9,600 ఎకరాలు, మొత్తం 300,000 ఎకరాలు వివిధ పంటలు సాగు చేయనట్లు అధికారులు అంచనా వేశారు. మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతోంది? అంధత్వ నివారణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటివేలు కార్యక్రమం మెదక్ జిల్లాలో వేగంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 81 రోజులుగా 41 బృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు 426,283 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 202,722 మంది ఉండగా మహిళలు 223,561 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 39,486 మందికి కళ్లద్దాలు అందజేయగా మరో 39,000 మంది కోసం ఆర్డర్ ఇచ్చారు. కంటివేలు కార్యక్రమం చివరి దశలో ఉన్న సందర్భంగా 18 ఏళ్లైన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించు అధికారులు సూచిస్తున్నారు. కొల్చారంలో ఏర్పాటు కానున్న సంస్కృత విశ్వవిద్యాలయం గురించి వివరించండి. మహోపాధ్యాయుడు వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లిదాత్ సూరి పుట్టిన ఊరు మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రెడ్డిని ఆదేశించడంతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుపై అధ్యయనం కోసం కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం రామ్టెక్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్, సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్తో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, మెదక్ జిల్లా కలెక్టర్ రాజశీల, స్థానిక ఎమ్మెల్యే మదన్ తో కలిసి వర్సిటీ ప్రతిపాదిత ప్రాంతమైన కొల్చారంలో స్థలాలను పరిశీలించారు. ఆయా పనులు పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, డిప్లొమా, పీజీ కోర్సులను యూనివర్సిటీలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన సీఎం కప్ 2023 విశేషాలు తెలియజేయండి. సీఎం కప్ 2023 పీరియడ్ జరిగిన జిల్లా స్థాయి క్రీడలో 15 నుంచి 36 ఏళ్ల వయసు ఉన్న మహిళలు, పురుషులు వేరువేరుగా క్రీడలు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించగా మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు జిల్లా స్థాయిలో పోటీలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు మెదక్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానం, ఇందిరాగాంధీ స్టేడియం, ఇండోర్ స్టేడియాల్లో ఈ పోటీలు జరిగాయి. జిల్లా స్థాయిలో 11 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా మహిళలు, పురుషులకు వేరువేరుగా అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించగా పురుషులకు బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. మండల జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెల 28 నుంచి 31 తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారులు వేగం పెంచారు. రైతులు 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఆలస్యాన్ని తావలేకుండా చూడాలని అధికారులందరూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సంయమనం పాటించాలని రైతులకు అధికారులు భరోసా కల్పిస్తున్నారు. ఎఫ్క్యూ ప్రమాణాల మేరకు తేమ తావలు లేకుండా నాణ్యమైన ధాన్యాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలియజేయండి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లీప్ పేరుతో వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఇందులో 6 నుంచి 9 తరగతి విద్యార్థుల కనీస సామర్థ్యాల పెంపు, విద్యాభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కరోనా ప్రభావంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తగ్గాయి. ప్రాథమిక స్థాయిలో కనీసం చదవడం, రాయడం రావడం లేదని తేలడంతో గతేడాదిలోనే విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేసి విద్యార్థులు మార్పు తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్ట్ సేవ్ ది చిల్డ్రన్ సంస్థ సహకారంతో విద్యాశాఖ గత మార్చిలో అక్షర ప్రగతి పీరియడ్ విద్యార్థుల సామర్థ్యాలపై సర్వే చేసింది. తరగతికి తగినట్లు సామర్థ్యాలు లేవని సర్వేలు తీరడంతో విద్యార్థుల లోపాలను సర్దేందుకు తొలిమెట్టు కార్యక్రమం స్ఫూర్తితో లీప్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పాఠశాలను విద్యార్థులు ధారాళంగా చదివి ప్రోత్సహించడంతో మాతృభాషతో పాటు ద్వితీయ, తృతీయ భాషను స్పష్టంగా దోషాలు లేకుండా రాయగలం మార్గదర్శనం చేయనున్నారు. ఇదండి మెదక్ జిల్లా నుంచి రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.